సార్ మరి ఇవన్నీ తెలుసు కదా మీకు, బయట ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు నా గురించి, ఇవన్నీ తెలుసు కదా, మరి కొంచెం దూరంగా ఉండి మా సక్సెస్ ట్రాక్లోకి ఎక్కాలని కసి ఏమి? గురుగారు ఒకటి కసి ఎప్పుడు ఉంటుంది నాకు, నా ఆస్తే అది. నేను అందరితో చాలా బ్రహ్మాండంగా ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకే, నా ఇంటికి వచ్చిన ప్రతి మనిషిని గౌరవిస్తాను, అతనికి ఏం కావాలని అన్ని భోజనం పెడతాను, వాడు మందు కావాలంటే మందు ఇస్తాను, వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉంటే నేనే కలిపి ముద్దలు పెట్టి నోట్లో పెట్టిన రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి. బట్ ఎక్కడ తిన్నాడో అక్కడే కక్కేస్తే నేను ఏం చేయను దానికి, సరే పోనీ, దానివల్ల నాకేమవుతుంది, నాకేం ఒంటికి బొక్కలు పడవు, ఎవడు ఎవడు పాపం వాడిపోతాడు. టాలెంట్ ఉన్న టెక్నీషియన్ కదా, టాలెంట్ ఉన్న టెక్నీషియన్కి ఇండస్ట్రీకి అవసరం కదా. ఇప్పుడు మీతో పాటు ఉన్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి హిట్లు కొడుతున్నారు, అవును నేను కొంచెం వెనకబడ్డానే అని ఏమన్నా? నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను అది, ఇప్పటికెప్పుడు ఒక మనిషిని అసెస్ చేయొద్దు. మీరు మీరు ఢిల్లీ వెళ్ళాలనుకుంటారు, మీరు సూపర్ ఫాస్ట్ ప్యాసింజర్లో ఎక్కారు, లేదా ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కారు, లేదా తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కారు. నేను పొరపాటున ప్యాసింజర్ ఎక్కాను, అది తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఓకే, ఓహో నేను దీంట్లో ఉన్నానా, ప్యాసింజర్ ఎక్కానా, మనోళ్ళు ఏమో ముందు వెళ్ళిపోతున్నారే అని. నేను ఆ తర్వాత హెలికాప్టర్లో ఢిల్లీలో మీకంటే ముందుంటానేమో, అది టార్గెట్ రీచ్ అయిన తర్వాత అప్పుడు అసెస్ చేయాలి తప్ప ఒక మనిషిని జర్నీ మధ్యలో ఉన్నప్పుడే అసెస్ చేస్తే ఎలాగా? ఒకరోజు సచిన్ టెండూల్కర్ డక్అట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కరెక్ట్గా 90 దాటిన తర్వాత డక్అట్ అవుతుంటాడు, మళ్ళీ అతనే వరల్డ్ రికార్డ్ కూడా చేశాడు. పివి సింధు ఓ చోట ఓడిపోతుంది, ఇంకో చోట గెలుస్తుంది. ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ ద లైఫ్ అండి. అప్పుడే మీరు అసెస్ చేస్తే ఎలాగా? నా భవిష్యత్తు ఏంటో మీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ అయిపోతున్న సినిమా ఎన్ని కోట్లు, ఎవరెవరు హీరోలు ఉంటారు, మల్టీ స్టార్స్ ఉంటారా, మల్టీ ప్రొడ్యూసర్స్ కలిసి చేస్తానా, అవి అప్పుడే తెలియకుండా ముందు అయితే నెక్స్ట్ మల్టీ స్టార్ అన్నమాట. అయితే మేబీ ఉండొచ్చు, శ్రీ కళ్యాణ్ గారిది మల్టీ స్టార్ రెడీ. ఓకే, అప్పుడే అసెస్ చేయకూడదు మనిషిని. ఓకే సార్, ఇప్పుడు ముందు వెళ్తున్న కాదు, ఇప్పుడు కొంచెం బ్రేక్ పడింది. అవును, నాకు బ్రేకులు లేవు. అవును అవును, మీరు మీతో పాటు పనిచేసిన అదే మీ సాగర్ గారి దగ్గర పనిచేసిన వైట్ల గారు కానీ, లేకపోతే వినాయక్ గారు కానీ ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకున్నారు కదా? అవును, గ్యాప్ వాళ్ళు కావాలని తీసుకున్న గ్యాప్ తప్ప ఎవరు గ్యాప్ ఇవ్వలేదండి. వినయానికి గ్యాప్ ఇవ్వటం ఉండండి, స్టార్ డైరెక్టర్ గ్యాప్ ఇవ్వటం ఏంటి? వినయాన్ని ఎవరు అంటే నేను ఒప్పుకోను, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ వాళ్ళని కూడా ఒప్పుకోను. బట్ నాకు వినయాన్ని అంటే చాలా ఇష్టం. మీరంతా అప్పుడు ఒకసారి మా సాగర్ గారి దగ్గర పనిచేసింది, ఒకేసారి పనిచేసారా? 94 అమ్మదొంగకి. ఎంతమంది సార్ సాగర్ గారి స్టేషన్లో? మొత్తం చాలా మంది ఉంటారండి. పేరు వచ్చింది మా ముగ్గురికి, నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అవును నా ఫ్రెండ్, మామ అనుకుంటాం, ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. బట్ కొంచెం లైమ్ లైట్లోకి వచ్చింది ఈ నలుగురే. ఓకే, ఇప్పటికీ మొత్తం నలుగురు కలిసి మాట్లాడుకుంటుంటారా? అంటే శ్రీను తప్ప, శ్రీను వైట్ల గారు, శ్రీను ఫోన్ కూడా తీయట్లేదు. బట్ వినయ నేను రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. మన నాది ఫస్ట్ ఈవెంట్ కూడా తనే కదా లాంచ్ చేశారు. అవును, మా ఫస్ట్ లుక్ తిరగబడ్డ స్వామి. అవును, అందరూ రైటర్తో నేను హ్యాపీగా ఉంటాను. మా ఈ ఫ్రెండ్ సర్కిలే కాదు, నాకు 33 మంది రైటర్స్, మేము ఒక టీం. దాంట్లో సముద్రం ఉంటాడు. ఓకే, డైరెక్టర్ శివనాయస గారు ఉంటారు. సీనియర్ డైరెక్టర్స్ నుంచి ఇప్పుడు కొత్తగా వెళ్తున్నాం హర్షవర్ధన్ కానీ, అందరూ నాతో హ్యాపీగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ సినిమాలు చూసుకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చేసిన హీరోలు నితిన్ కానీ, సాయిధరం తేజ్ కానీ, నితిన్ స్వీట్ బాయ్ అంతేనా? చాక్లెట్ బాయ్. మంచి బాండింగ్ ఉన్నట్టుంది. ఎప్పటికీ ఇంతవరకు ఒక్క మాట మా ఇద్దరి మధ్య లేదు. మళ్ళీ డెఫినెట్గా నితిన్ చేస్తా సినిమా. ఓకే, ఆటాడిస్తే కూడా అది మంచి. మీకు ఒక సంగతి తెలుసండి, నాకు ఎప్పుడు బెదిరింపు కాల్స్ రావు, అంత సినిమా లేదు నాకు బెదిరింపు కాల్ చేసి అంత ఎవడు లేడు. ఒక ఆటాడేస్తాకు ఎగ్గునుగా రాలేదు, ఆటాడేస్తాకు వచ్చాయి. దాంట్లో పొలిటీషియన్స్ ని బాగా తిట్టాను. అంత తిట్టడం అంటే వాళ్ళు చేస్తున్న పనులు విమర్శించాం, అంటే తిట్టడం కూడా కాదు. అప్పుడు వచ్చాయి, నువ్వు పలానా ఎమ్మెల్యేని తిట్టావు, నువ్వు పలానా మినిస్టర్ని తిట్టావు అని. నేను ఇక్కడ ఉన్నాను రాంట్రా పలానా చోట, నా అడ్రస్ ఇది, నేను ప్రస్తుతం ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎవరికి అన్వయించినట్లేదు క్యారెక్టర్ అది ఉందండి. అంటే అసలు మీకు స్టార్టింగే ఉంటుంది, మీరు ఆటాడిస్తా చూడండి ప్రియాంబుల్ నుంచే ఉంటుంది అది. ఓకే, అంటే ఇప్పుడున్న అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంది, ఓవరాల్ గా అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంది, అలా ఉంది. కానీ ఒకళ్ళకి ఇద్దరికి ఉంటాయి. ఉన్నాయా? నా ఇంట్లోనే నువ్వు మాటికి ఐమాక్స్ థియేటర్ మీద దాడికి వెళ్తుంటే, నువ్వు 10th క్లాస్ పేపర్లు కొట్టేస్తే, ఇలాంటివి ఉంటాయి. ఓకే, దాంట్లో అది జనం ఆస్వాదించారు, అందరూ ఆస్వాదించారు. బట్ అది ఒకటి రెండు ఆ కాల్స్ తప్ప నాకు ఇప్పుడు కాల్స్ రాలేదు. ఓకే, అసలు ఎక్సలెంట్ క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కళ్ళది. నన్ను కొట్టలే శివప్రసాద్ గారి క్యారెక్టర్ అయితే నన్ను కొట్టలే. ఆయన పార్లమెంట్లో బుక్లో రాశారు, ఐఎమ్ ఏ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆటాడిస్తా అని రాశారు. చనిపోయేదాకా ఆయన ఐసీయూలోకి వెళ్తున్న ముందు కూడా నేను తిరిగి బయటకు వస్తాను, హైదరాబాద్ వెళ్ళాలి, మా రవిని కలవాలి అని చెప్పి వాళ్ళ మనవడు ఫోన్ చేశారు. వాళ్ళ అల్లుడు నరసింహ ప్రసాద్ నాకు ఇప్పుడు టచ్లో ఉన్నాడు, రాజంపేట. మంచి పేరు తెచ్చి పెట్టింది సినిమా అయితే శివప్రసాద్ గారికి. నితిన్ కూడా మంచి, నితిన్ కూడా మంచి. సీక్రెట్ అనే నా ఫస్ట్ సినిమా అదే, డైరెక్టర్గా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంత చేశాను ఆయనతోటి, యాజ్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా. ఓకే, మంచి హిట్. అదే సంవత్సరంలో శ్రీకళ్యాణ్ అనే రెండు హిట్లు, ముందు చందమామ, ఈమెటుగా ఆటాడిస్తా. ఓకే, చూద్దాం. సికే ఎంటర్టైన్మెంట్స్ కూడా ట్రాక్లో పడేద్దాం ఈ సినిమాతో. నెక్స్ట్ లావా, లావా వెరైటీగా ఉంది సార్ టైటిల్. అది లావా అంటే అగ్నిపర్వతం వచ్చేది లావా. లావా, ఓకే ఓకే, అది విస్ఫోటనం అయితే. విస్ఫోటనం, ఓకే సార్, చూద్దాం. అయితే ఇప్పుడు గోపి గారి ఫ్యాన్స్తో మీకు అంతే కదా. ఏమండి, గోపి ఫ్యాన్స్ అంటే నాకు అందరూ అందములండి బాబు, మేము కుటుంబ సభ్యులం. బట్ చెప్పా కదా, కొంచెం కఠినంగా మాట్లాడాను. అది మాట్లాడకుండా ఉండాల్సింది నేను, బట్ అది ఒకలాగా మాట్లాడితే అది ఒకలాగా వైరల్ అయింది. అదేలేండి. అయితే ఇప్పుడు గోపి గారికి ఏమైనా సబ్జెక్టులు ఉన్నాయి మీ దగ్గర? డెఫినెట్గా గోపి ఇవ్వనండి, రేపే స్టార్ట్ చేస్తాం. ఆయనకు కూడా ఒక మంచి సాలిడ్ కావాల్సి వస్తుంది ఈ టైంలో. ఆల్రెడీ చేస్తున్నాడు. మంచి మంచి సబ్జెక్ట్ అని విన్నాను నేను. ఏదండి ఇప్పుడు ఏదో డైరెక్టర్ కూడా, ఆయన కన్నడ డైరెక్టర్, తమిళ డైరెక్టర్, ఏది తెలీదు నాకు, చేస్తున్నాడు. అది ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ గోపి. బట్ నావే నాది అది ఉంటుంది పర్సనల్గా. కలిసారా ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా? మొన్నే కలిసాను, ఆ షూటింగ్ అప్పుడే కలిసాను నేను. పక్కన బాలకృష్ణ గారిని కలిసి వస్తుంటే పక్కన తాను షూటింగ్, వీళ్ళు కలిసాను. బాలకృష్ణ గారిని ఏ సందర్భంలో కలిసారండి? మొన్నండి, ఇది మన అనిల్ రావుపూడి షూటింగ్. అవును, ఆయననే ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. అంతేనా? ఓకే. వీరభద్ర, అసలు వీరభద్ర ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఓపెనింగ్స్. అవును. తర్వాత రిజల్ట్ తర్వాత ఏమన్నా బాధపడ్డారు సందర్భాలు ఉన్నాయి? రిజల్ట్ తర్వాత బాలకృష్ణ గారు మనం పార్టీ చేసుకుందామని అడిగారు. అదే రిజల్ట్, ఇంకే అంతకంటే ఇంకా ఉన్నాం. మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలని మీకు ఆలోచన రాలేదు? రెండు సార్లు నన్ను ఆయన పిలిపించారు, రెండు కాదు 3 సార్లు పిలిపించారు. నా దగ్గర సరైన సబ్జెక్ట్ లేదు కాబట్టి ఓకే నేను కొంచెం వెనక్కి తగ్గాను. సరైన సబ్జెక్ట్ దొరికినప్పుడు డెఫినెట్గా నేను ఎన్బికే గారితో నిజమా చేస్తా, అది నా ఎయిమ్ కూడా. ఎందుకు బాలకృష్ణ గారి పేరు చెప్పగానే ఒక మీ ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్, కళల్లో అది వస్తున్నాయి. ఏంది బిల్డ్ అయిపోయింది బాండింగ్ ఏంటి? అలా అంతే, బాండింగ్ అంతే. 152 days ఆయనతో ట్రావెల్, ఆ ట్రావెల్ కాకుండా పర్సనల్ ట్రావెల్. ఓకే, ఏంటో అది ఇన్బిల్ట్ అయిపోయింది. ఆయన ఎవరన్నా ఒక మాట అన్నా, ఒక ట్రోల్ చేసినా ఫస్ట్ నిలబడేది, ధైర్యంగా నిలబడి బయటకు వచ్చి అవతల వాడు ఎంత వాడైనా ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది నేనే. ఓకే, దాంట్లో నో డౌట్. అలాగే మా ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే ఉంటారు. రఘుకుమార్ చౌదరి అంటే ఎన్బికే ఫ్యాన్స్ మొత్తం ఓన్ చేసుకున్నారు, నన్ను ఆయన ఓన్ చేసుకున్నారు, నేను ఆయన ఓన్ చేసుకున్నాను. దీని తప్పేంటి? ఓకే, లేటెస్ట్ సినిమాలు చూసారా? ఏదండి బాలకృష్ణ గారి ఆయన సినిమా నేను చూడకుండా వాళ్ళు ఉంటాను. ప్రతి సినిమా నేను చూస్తాను ఆయన, ఎందుకంటే సినిమా మార్నింగ్ ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను, లేకపోతే ఫ్యాన్స్ నన్ను చంపేస్తారు. ఓకే, వరుస బ్లాక్ బస్టర్లు, 2 బ్లాక్ బస్టర్లు వరుస. ఓకే సరే, మూడు బ్లాక్ బస్టర్లు. మళ్ళీ మా అనిల్ కూడా బ్లాక్ బస్టరే, వరుస హిట్లు కొడుతున్నారు కదా ఈ జనరేషన్. భగవంత్ కేసరి కూడా బ్లాక్ బస్టరే, తెలుసు. ఆ తర్వాత బాబీది కూడా బ్లాక్ బస్టరే. ఓకే, కథ అన్ని విషయాలు తెలుసా మీకు? అది సినిమా కథ తెలియదు కానీ వాళ్ళు డైరెక్టర్స్ చేసే విధానం ఏంటి నాకు అర్థమైపోతుంది. అందరూ ఫ్రెండ్సే కదండి, మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. ఓకే.